సమర్థవంతమైన అధికారులకు 33 సంవత్సరాలు శాఖలో పనిచేసిన నిజాయితీపరులైన అధికారులకు అడిషనల్ డీజీ నుంచి డీజీపీ పదవి ప్రమోషన్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. వాళ్ళకి అర్హత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొద్దిమంది అధికారుల యొక్క సూచన మేరకు వాళ్ళ బంధువర్గం యొక్క ఆలోచన మేరకు ఇయాల అధికారులకు ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం పోయింది, ఇక ఈ ప్రభుత్వంలో మేము పని చేయలేము అని చెప్పి రాజీనామా చేసిందంటే రాష్ట్రం యొక్క పరిపాలన కేసీఆర్ గారి పట్ల ఐపీఎస్ అధికారులకు ఎలాంటి ఆలోచన ఉన్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పక్కన ఇలా చేస్తూ ఇంకొక పక్కన తనకు సంబంధించిన వాళ్లను తనకు కావాల్సిన వాళ్లను ఈ నెల 30 నాడు రిటైర్ అవ్వబోతున్న అధికారులను తిరిగి అదే హోదాలో నియమించడానికి ఫైళ్లు ఆగమేఘాల మీద పరిగెత్తుతున్నాయి. వారు ప్రభాకర్ రావు గారు ఐజీ ఎస్ఐపి, ఈ ఎస్ఐపి అనే శాఖ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావితం ఎక్కువగా ఉన్నప్పుడు నక్సలైట్ యొక్క సమాచార సేకరణ నిరోధించడానికి నిర్మూలించడానికి అవసరమైన అదేవిధంగా టెర్రరిస్టులు లాంటి కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదుల యొక్క కార్యక్రమాలను సమాచారం సేకరించడానికి వాళ్ళ టెలిఫోన్లు ట్యాప్ చేయడానికి ఆ సమాచారాన్ని సేకరించడానికి ఆనాడు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ శాఖకు ఐజీగా ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి ఐజీగా ఉన్నాడు. అతను ఈ 30 నాడు నెలాఖరికి రిటైర్ కాబోతున్నాడు. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు డిఐజీ హోదా ఇతను, ఇతను ఎస్ఐ నుంచి వచ్చిన అతను, ఇతనితో పాటు పనిచేసిన వాళ్ళు ఈ రోజు కూడా అడిషనల్ ఎస్పీ హోదాలోనే చాలా మంది రిటైర్ అయినారు, ఇంకా కొంతమంది సర్వీస్ లో ఉన్నారు. కానీ ఇతనికి ప్రత్యేకంగా ఐపీఎస్ హోదా కల్పించి ఇతను బాగా నక్సలైట్ని కాల్చి చంపించిండు, చాలా సమాచారాన్ని సేకరించండి అని ఇతనికి ఐపీఎస్ హోదా ఇచ్చి అక్కడ నుంచి మాదాపూర్ డీసీపీ ఇచ్చి అతనికి డిఐజీ ప్రమోషన్ ఇచ్చి ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ లో జాయింట్ కమిషనర్ గా ఉన్నాడు. అంటే ఈ రోజు రెండు హోదాలలో ఉన్నాడు వెంకటేశ్వరరావు గారు, ఒకటి జాయింట్ కమిషనర్ సైబరాబాద్, రెండు మాదాపూర్ డిసిపి. అంటే ఎంతో మంది సమర్థవంతమైన అధికారులను పక్కన పెట్టి కొత్తగా నియామకం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టి ఎస్ఐ హోదా నుంచి వచ్చి డిఐజీ హోదా వరకు ప్రమోషన్లు తీసుకొని జాయింట్ కమిషనర్ గా మాదాపూర్ డిసిపిగా రెండు హోదాలు ఉన్నాడు. అతను కూడా ఈ జూన్ నెలాఖరికి రిటైర్ అవ్వబోతున్నాడు. అతన్ని తిరిగి నియామకం చేయడానికి కేసీఆర్ గారు ఫైల్ వాయువేగంగా పరిగెత్తుతున్నది. మూడవ అతను రాధాకిషన్ రావు. ఈ రాధాకిషన్ రావు గారు ఎవరంటే డిఎస్పి క్యాడర్ ఆఫీసర్. ఇతను గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు, ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ. టాస్క్ ఫోర్స్ అంటే ఈ హైదరాబాద్ జంట నగరాలలో ఎక్కడైనా రౌడీలు కానీ లేకపోతే గుడంబ వ్యాపారులు కానీ లేకపోతే మట్కా కానీ జూదం కానీ నడిపే వాళ్లను నిరోధించడానికి భూ ఆక్రమణదారుల మీద చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవడానికి లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాదులతో లేకపోతే క్రికెట్ బెట్టింగ్లలో ఈ వ్యవస్థలు జరిగించే వాళ్ళ మీద పీడే యాక్టులు పెట్టడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టాస్క్